ఎఫ్ఎసి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుని యొక్క వాక్య భాగంలో ఈ విధంగా దేవుడు రాస్తున్నాడు ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి మీకు ఏ వందనాలు ఈ దినాన్న మీ సన్నిధిలో మీ యొక్క మాటలు మేము ధ్యానం చేస్తున్నాం తండ్రి మీరే నాతో మాతో మీరు మాట్లాడి మాకు అవసరమైన వర్తమానమని సహాయముని సమస్తమని కూడా మీరే సిద్ధం చేస్తే నడిపించి వాడుకోమని అడుగుస్తున్నాం తండ్రి ల్యాక్ ఇన్ భాగముల ద్వారా మీరే మాట్లాడండి ప్రతి విషయంలో మీ హస్తం ఉంచండి ఇంకా అనేక మంది బిడ్డలు రాలేని సిద్ధలో ఉంటున్నారు ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ఏ సై ఉన్నత నామం ప్రార్థిస్తున్నాను అను పరమ తండ్రి ఆ మెయిన్ దేవుని యొక్క వాక్య భాగంలో రాయపడుతున్నటువంటి యొక్క మాట ప్రకారంగా దేవుడు ఆయన భక్తు యొక్క పావులు గారికి ఆయన ద్వారా మాట్లాడుతూ ఎఫ్ఐసి సంఘానికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు నేడు దినాన వింటున్న మనకందరికీ కూడా దేవుడు ఈ సందర్భాన్ని బోధిస్తూ ఉన్నారు చాలా విషయాలు దాంట్లో పొందుపరచబడ్డాయి కానీ దాంట్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన కోసం మనం మన ఎదుట మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకు చాలాసార్లు పాట పాడడానికి మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నన్ను దేవుడు పాటలు పాడడానికి ఏర్పాటు చేసుకోలేదేమోలే అని అనుకొని చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు నేను ఇంకా అంతటి భక్తిని నేను ఇంకా కలిగి ఉండలేదేమోలే లేదంటే ప్రార్థన చేయడానికి అమ్మాయి ఎవరన్నా ప్రేరేపణ కలిగినారు ప్రార్థన చేయండి అని చెప్పిస్తున్నానంటే ప్రార్థన చేయడానికి నాకు ఇంకా అంతటి జ్ఞానం రాలేదులే తెలివి రాలేదులే అని చెప్పేసి నేను అనుకునే సందర్భాలు చాలా కనపడుతూ ఉండొచ్చు కానీ ప్రభువు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే దేవుడు మనల్ని పిలుచుకున్నది దేని కొరకునంటే ఆయన వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది పరిశుద్ధుల గుటకు ఆయన మనల్ని పిలుచుకొని ఉన్నారు పరిశుద్ధతను సంపాదించుకోవడానికి పరిశుద్ధత లేకుండా ఎవరునో ప్రభువుని చూడలేరు ఇప్పుడు మనం పరిశుద్ధంగా జీవించాలి అని అనుకుంటున్నాం లేదంటే ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మంచివారు అని అనిపించుకోవాలి మంచివారు అని అనిపించుకోవడానికి వెళ్ళి అక్కడ మౌనంగా నిలబడితే వాళ్ళకి అర్థమవుతుందా మన గురించి ఏం అర్థం ఏం చేయాలి మన విషయం మన గురించి వాళ్ళకి తెలియాలి మనం ఎలాంటి వాళ్ళమో వాళ్ళకి అర్థం కావాలి ఏం చేయాలి వాళ్ళ దగ్గర పనిన్న చేయాలి అలాగే ప్రాముఖ్యంగా ఏం చేయాలంటే మాట మాట్లాడాలి మన నోటి మాట వారితో మాట్లాడకపోతే కనీసం మన గురించి ఏ విషయం కూడా వాళ్ళకి తెలియదు కనీసం వెళ్ళినప్పుడు లేదంటే పనికి వెళ్ళామో మాట్లాడడానికి వెళ్ళామో లేదంటే సంభాషణకి వెళ్ళాము ఏదైనా అడగడానికి వెళ్ళాము ఏదైనా సరే ముందు మనం మాట్లాడగలగాలి మన నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా మనం పరిశుద్ధులము అని చెప్పేసి అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు లేనే లేదు దేవుడు వాక్యంలో రాయబడుతుంది కదా ఆయన అంటున్నారు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నారు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు మన గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి మనం దేవుడితో మాట్లాడితే మనం ఏంటో అనేటువంటిది వివరంగా అర్థమవుతుంది నిజానికి మనం దేవుడితో మాట్లాడకుండగానే మనం ఎవరుమో మనం ఏంటో ఆయనకు అన్నీ కూడా తెలుసు ఆయనకి ఏది మరుగేయడం లేదు కానీ ప్రభు ఏమంటున్నారంటే మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పేసి అంటున్నారు ఇంకొక మాట ఆయన అంటారు నేను పరిశుద్ధుడుగా ఉన్నట్టు కాబట్టి అంటే నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి నేను నీతిమద్దుని కాబట్టి మీరు నీతిమద్దులుగా ఉండండి అని అంటున్నారు ఆయన మీరు పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభు జ్ఞాపకం చేస్తారు మనం పరిశుద్ధత సంపాదించుకోవాలంటే పరిశుద్ధంగా ఉండాలంటే ముందు మనం దేవుడితో మాట్లాడాలి దేవుడితో మాట్లాడే అనుభవాన్ని ప్రార్థన అని మనం జ్ఞాపకం చేసుకుంటాం దేవుడితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం దేవుడితో మాట్లాడడం అంటే వాక్యాన్ని ధ్యానం చేయడం వాక్యాన్ని వినడం కాదు దేవుడితో మాట్లాడడం అంటే ఏంటంటే మనం దేవుడితో మాట్లాడే విధానం ఏంటంటే మోకాళ్ళ అనుభవం ప్రార్థన అనుభవం ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండాలంటే దానికి మూల కారణం ఏంటంటే ప్రార్థన ప్రార్థన లేకపోతే ఎవరు పరిశుద్ధులుగా ఉండలేరు పరిశుద్ధులుగా ఉండకపోతే ఎవరు ప్రభువును కూడా చూడలేరు సార్ ప్రతిదానికి మూలం ఏంటంటే ప్రార్థన క్రైస్తవ్యానికి క్రీస్తుని అంగీకరించడానికి పరలోకం చేరడానికి మూల కారణం మూల స్తోత్రం లేదంటే సులువైనది కష్టమైనది ఏదనుకుంటే అది అదేంటంటే ప్రారంభం ప్రార్థన ప్రార్థన లేకుండా మనం ఖచ్చితంగా ప్రభువుని చూడలేమనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు ఆయన వాక్యంలో రాస్తున్నారు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు దేని కొరకు ప్రార్థించడానికి దేవుడు మనల్ని దేని కొరకు పిలుచుకున్నాడు ప్రార్థించడానికి ఆయన పిలుస్తున్నాడు అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడంటే మనం కూడా స్పందించి ఆయనతో మాట్లాడగలగాలి అప్పుడు మనం పరిశుద్ధంగా మన జీవితాలు ఎలా మలుచుకోవాలో దేవుడు ఇంకొక మాట మరలా మాట్లాడుతుంటుంటారు ఇంకొక మాట మనలో మాట్లాడతారు అమ్మా మీ సమస్య ఏంటి అని ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి మన సమస్య గురించి మనం వాళ్ళకి చెప్పలేదు వాళ్ళకి చెప్పలేనప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు మనతో ఏ మాట కూడా మాట్లాడలేదు ఏ సందర్భాన్ని కూడా వాళ్ళు వివరించలేరు ఎందుకంటే మన సమస్య అంటే వాళ్ళతో చెప్తేనే దానికి పరిష్కారమో లేదంటే దానివల్ల ఇంకా నష్టపోతారనో దానివల్ల లాభం ఉందనో తర్వాత ఇది ఉందనో అని చెప్పేసి నన్ను ఖచ్చితంగా ఏం చేస్తారు బోధిస్తూ ఉంటుంటారు ఉంటుంటారు కాబట్టి వాక్యంలో రాయబడుతున్న మాట ప్రకారంగా మనము మన సమస్య సమస్య అని కాదు నేను చెప్పేది మనం దేవుడితో మాట్లాడుతూ నేర్చుకుంటే పరిశుద్ధులంగా ఎలా ఉండాలో కూడా ప్రభువు మనకి నేర్పిస్తారు పరిశుద్ధులంగా ఎలా ఉండాలో ప్రభువు నేర్పిస్తారు కోవిడ్ కాలంలో ఆ టైంలో వచ్చినప్పుడు చేతులు ఎలా కడుక్కోవాలో కాళ్ళు ఎలా కడుక్కోవాలో ఎలాగా మాస్క్ పెట్టుకోవాలో ఎంతోమంది నేర్పిస్తూ వచ్చారు ఎంతోమంది పెద్ద పెద్ద వారందరూ కూడా లేదంటే మనం ఎవరైతే అనుకుంటామో వాళ్ళందరూ కూడా చేతులు ఇలా కడుక్కోవాలి లేదంటే ఇంతసేపు కడుక్కోవాలి లేదంటే ఇది ఉపయోగించి కడుక్కోవాలి ఏదో ఒట్టి నీళ్ళతో చేతులు కడుక్కుంటే సరిపోదు ఇట్లాంటివన్నీ కూడా చాలా మనకి నేర్పిస్తూ వచ్చారు వాళ్ళు నేర్పించినప్పుడు ఎలా అని మనం అడిగితే వాళ్ళు చెప్తారు మనం అడగకుండా వాళ్ళు ఎలా చెప్తారు దేవుణ్ణి కూడా మనం అడగల్సింది ప్రభుత్వం పరిశుద్ధిగా ఉండాలనుకుంటున్నాను నేను పరిశుద్ధరాలుగా ఉండాలనుకుంటున్నాను నేను పరిశుద్ధత సంపాదించుకోవాలనుకుంటున్నాను ఎలాగా అని చెప్పేసిన దేవుడిని అడిగితే అంటే దేవుడికి మొర పెడితే దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తారు పరిశుద్ధులుగా తీర్చిదిద్దారు వాళ్ళు చెప్పారు చేతులు ఇలా కడుక్కోండి అని అని వాళ్ళు చెప్పారు లేదంటే పాదాలు ఇలా కడుక్కోండి పలానా సోప్ ఉపయోగించండి అని చెప్పేసి అని చెప్పారు కానీ మనం ఉపయోగించలేదు పరిశుద్ధంగా ఉంటుందంటారా మన చేతులు శుభ్రమవుతాయా ఏమవ్వో ఎందుకంటే వాళ్ళు చెప్పారు కానీ మనం వినలేదు అంటే విన్నాం దాన్ని పాటించలేదు దేవుని సన్నిధిలో ప్రభు గారు అంటున్నారు నువ్వు ప్రార్థన చేసావు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయన వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడుతూ వచ్చారు నువ్వు వాక్యం ధ్యానం చేసినప్పుడు దాని ద్వారా కూడా దేవుడినితో మాట్లాడుతూ వచ్చారు ఆయన నీతో మాట్లాడుతూ వచ్చినప్పుడు నువ్వు అది చెయ్యకపోతే పాటించకపోయినట్లయితే వాక్యాన్ని వినడం మటుకే అయిపోతే సరిపోదు కదా వాక్యాన్ని పాటించగలగాలి వాక్యాన్ని పాటించగలగాలి ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉంటుంటామో అప్పుడే ప్రభు మనల్ని ఏం చేస్తారంటే పరిశుద్ధంగా ఎలా జీవించాలో మనకి ప్రభు నేర్పిస్తూ వస్తుంటారు ప్రార్థన లేకుండా పరిశుద్ధత లేదు పరిశుద్ధత లేకుండా మనకి ప్రభువుని చూడడం అంటే పరలోకరాజ్యము లేనే లేదు చక్కగా సింపుల్గా చెప్పారు దేవుడు పర్లోకి ఎలా చేరాలంటే పరిశుద్ధులుగా ఉంటే చేరుతాడు పరిశుద్ధులుగా ఎలా ఉండాలంటే ప్రార్థన చేయి పరిశుద్ధులుగా ఎలా ఉండాలో దేవుడే చెప్తాను నేను చెప్తాను నీకు నువ్వు నా నన్ను అడుగు నేను చెప్తాను ఆయన అంటారు నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యం గాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేది అంటుంటారు నన్ను అడిగితే నేను నీకు ఏం కావాలి అంటున్నారు ఏం అంటే ప్రభావ భూమి కావాలి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి పొలం కావాలి స్థలం కావాలి ఇల్లు కావాలి అది కాదండి మొదట మనం అడగాల్సింది ప్రభా పరిశుద్ధత కావాలి ప్రభుని అడగాల్సింది ఏంటంటే పరిశుద్ధత కావాలి నా క్రియలు మీకు తెలుసు నాయన నా మాటలు మీకు తెలుసు నా తలంపులు మీకు తెలుసు కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండడానికి నాకేం కావాలో అది మీరు దయచేయండి అని చెప్పేసి మనం ప్రతి విషయంలో పరిశుద్ధత కలిగి ఉండేలా ప్రభుని వేడుకోగలగాలి చాలాసార్లు మనం వాటిని మనం కోల్పోయేటువంటి వారంగా ఉండగలుగుతుంటాం చాలాసార్లు దేవుడు అపాత నిబంధన కాలంలో కూడా చాలాసార్లు ఈ మాటలు తెలియజేస్తున్నాం లేవి కాండము ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములు కూడా ప్రజలను దేవుడు అంటే మనల్ని ఈ లోకానికి పిలుచుకున్నది లేదంటే ఈ మాటలు మనతో మాట్లాడేది ఇవన్నీ దేని కొరకనంటే కేవలం మనం మనల్ని పరిశుద్ధులుగా ఉండడం కొరకు మాత్రమే పరిశుద్ధులుగా ఉండడం కొరకు మాత్రమే పరిశుద్ధత లేకుండా మన ప్రభువుని ఎవరిని కూడా మనం చూడలేము పవిత్రమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభువు చెప్తుంటారు ఇరవై ఆరు వచ్చినములు ఇరవై అధ్యాయము మీరు నాకు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను యహోవా నేను పరిశుద్ధుడను మీరు నా వారై ఉండినట్లు అన్య నుండి మిమ్మను వేరు పరిస్థితిని అన్య నుండి దేవుడు మనల్ని ఏం చేశారంటే పరిశుద్ధంగా ఉండడం కొరకు ప్రత్యేక పరచబడ్డారు మీరు అని మాట్లాడుతున్నారు అన్యజనుల్లోనండి నేను పరిశుద్ధుడును మీరును నా వారై ఉండినట్లు మీరు నా వారై ఉండినట్లు మీరు కూడా నాతో ఉండినట్లుగా మీరు కూడా నా వారుగా ఉండినట్లుగా మీరు కూడా మా వాళ్ళుగా ఉండినట్లుగా మీరు ఏం చేయాలి పరిశుద్ధంగా ఉండండి ఆ పరిశుద్ధంగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అన్యులకి వేరుగా జీవించండి వేరుగా అంటే దూరంగా వెళ్ళిపోండాన్ని కాదండి వాళ్ళ క్రియలు వేరు మన క్రియలు వేరు వాళ్ళ తలంపులు వేరు మన తలంపులు వేరు వారి ఆలోచన విధానాలు వేరు మన ఆలోచన విధానాలు వేరు ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయంటే చాలాసార్లు అన్యులతో సాంగత్యం చేస్తూ సాంగత్యం చేయొద్దని అంటే నా ఉద్దేశం సహవాసం చేయొద్దని కాదు స్నేహం చేయాలి వారిని రక్షించాలి బాధ్యత మన మీద ఉంది పరిశుద్ధులుగా ఇప్పుడు మనం పరిశుద్ధులుగా తీర్చిపడుతున్నాం అంటే ఒకప్పుడు అపమిత్రులుగా ఉన్నాం అందుకనే పరిశుద్ధులుగా నీతిమద్దులుగా ప్రభు మనల్ని తీరిస్తున్నారు వారు కూడా అపవిత్రలో పాపంలో ఉన్నటువంటి వాళ్ళు నీతిమంతులుగా పరిశుద్ధంగా తీర్చబడాలంటే మనం కూడా వారితో సహవాసం చేయగలగాలి సాంగత్యం సహవాసమైనటువంటిది చేయగలగాలి కానీ ప్రభు ఏమంటారంటే వారి క్రియల్లో నువ్వు ఉండడానికి మాత్రం కూడా వేయలేదు వారి ఆలోచనల ప్రకారంగా నువ్వు చేయడానికి మాత్రం కూడా వెళ్ళలేదు వారి తలంపుల ప్రకారంగా నువ్వు చేయడానికి మాత్రం కూడా చాలా చాలాసార్లు ఇప్పటికీ కూడా చాలామంది క్రైస్తవులు జీవితాల్లో మనకు అడ్డొచ్చేది ఏంటంటే శుక్రవారం మంగళవారాలు ఉండమంటారా ఎన్నో వంట ఉంటాయి మరి ఎక్కడుంది పరిశుద్ధత ఎక్కడుంది పరిశుద్ధత అన్యులు చేశారనంటే వాళ్ళు తెలియక చేస్తూ ఉన్నారు వాళ్ళు తెలియక చేస్తున్నారు వాళ్ళు ఎరుగక చేస్తున్నారు అన్యులకి వేరే జీవించండి అని చెప్పేసినాడు అవును మీరు దేవుణ్ణి అంగీకరించారు కదా మీకు ఇది ఏం లేదు కదా ఇబ్బంది ఏం లేదులే అని చెప్పేసి అనుకోండి చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేస్తుంటుంటాం ఈ రోజున చాలామంది చాలామంది దేవుణ్ణి అంగీకరించిన వారు కూడా ఎవరైనా ఒక గృహాన్ని కట్టుకుంటేనో లేదంటే ఒక వివాహం ఏదైనా చేసుకుంటేనో ఆ తలుస్తున్నటువంటి ఒక బంధువుల్లో ఎవరైనా సరే మరణిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళరు అంటే ఇంక ఈ లోక అన్యత్వం నుంచి బయటికి రాలేనటువంటి స్థితిలో ఉంటా నేను ఈ నిర్మాణం చేసేటువంటి సందర్భంలో చాలామంది చనిపోతా వచ్చారు చాలా కార్యక్రమాలకి వెళ్తూ వచ్చాను ఎందుకంటే లోకానికి వేరుగా మనం జీవించాలి లోకానికి వేరే జీవించాలి ఏవి దేవుణ్ణి పనికి కానీ దేవుణ్ణి ఆ మహింపరచడానికి కానీ ఆటంకంగా ఉండడానికి వెళ్ళేది ఇంకొక విషయం ప్రభు చెప్తూ ఉంటుంటారు ఏంటంటే ఆ సంతోషంగా ఉన్నవాని ఇల్లును దర్శించడం కంటే దుఃఖంలో ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళడం మేలు మీరు చెయ్యండి అని స్పష్టంగా చెప్తున్నారు పరిశుద్ధతలో ఇది కూడా భాగమై ఉండొచ్చు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు అంటే కనుక అయ్యో ఈరోజు నేను పలానా పెళ్ళండి పలానా అది మా ఇంట్లో నాలుగు రోజుల్లో పెళ్ళి ఉంది పలానా వాళ్ళు చనిపోయారు అందరూ ఏమన్నారు వెళ్ళొద్దన్నారండి అందరూ ఏమన్నారు అందరూ తినమంటేనే తింటున్నావా మనం అందరూ మాట్లాడమంటేనే మాట్లాడుతున్నావా అన్నీ అందరికీ చెప్పే మనం చేస్తున్నామా కానీ లోకానికి మనం భయపడుతున్నాం కానీ నిజ రక్షకుడైన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవునికి భయపడడం లేదు లోబడడం లేదు పరిశుద్ధత కోల్పోవడం లేదా ఆ విషయంలో లోక సంబంధమైన అన్ని ఆచారాన్ని కలిగి ఉండడం వల్ల దేవుని ఆత్మను కోల్పోవడం లేదా దేవుడికి ఆ విషయంలో బాధ అనిపించట్లేదా అదే మన కుటుంబీకులే అయితే మన సొంత దగ్గర వాళ్ళైతే ఎలా మనం ఖచ్చితంగా వెళ్తాం అంటే మనకైతే ఒక న్యాయం వేరే వాళ్ళకైతే ఒక న్యాయం అది వాళ్ళ సిద్ధాంతాలండి వాళ్ళు అన్నిల్లో ఉన్నారు వాళ్ళకి తెలియదు లేదంటే వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకులు ఎవరో ఏదో చెప్పుకొచ్చారు వాళ్ళకి తెలియదు నిజానికి ఆ చేసే వాళ్ళకి కూడా తెలియదు ఆ చెప్పే వాళ్ళకి కూడా తెలియదు ఎందుకు ఇలా చేయాలంటే తెలియదు వాళ్ళకి తెలియదు అమ్మ మీరు శుభకార్యం చేసుకుంటున్నారు అమ్మ మీరు ఏదో మంచి కార్యం చేసుకుంటున్నారు అంటే మరణం అనుకోండి చెడ్డ కార్యం అనే కదా వాళ్ళ దృష్టిలో కానీ నిజానికి జన్మ కంటే వివాహాల కంటే గృహప్రవేశాల కంటే ఈ వీటన్నిటికంటే మరణమే మేలు అని చెప్పేసి వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంటాం ఒకడు మరణించాడు అన్నట్టే కనుక వాడికి ఈ లోక సంబంధమైనటువంటి శ్రమ శోధన ఏమి కూడా చూసేటువంటిది లేదు వేటికి విలువ ఇవ్వాలో వేటికి విలువ ఇవ్వకూడదు తెలియక మనం పరిశుద్ధతను కోల్పోయి అపవిత్రతను మనం తెచ్చి పెట్టుకునే వారంగా ఉండిపోతున్నాం చాలాసార్లు చాలాసార్లు నేను చెప్తా వచ్చాను చాలాసార్లు ఏంటది సమాధి చేసి ఆ వెంటనే కనీసం వచ్చి బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం లేకుండా అలాగే బండికి వేరే ఊరు వెళ్ళి కార్యక్రమాలకు వెళ్ళిన సందర్భాలు ప్రార్థనలకు వెళ్ళిన సందర్భాలు చాలా ఉంటాయి ఏ అంటే ఏమి లేదు దాంట్లో ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క ఆచారాలు మూఢనమ్మకాలు సిద్ధాంతాలు మాత్రమే వాక్యం వాటి గురించి పూర్తిగా ఖండిస్తూ ఉంది దేవుడి వాక్యం పూర్తిగా వాటిని వ్యతిరేకిస్తూ ఉంది కానీ మనం వాటి వెనకాలే పరుగులు తీస్తూ ఉన్నాం ఇంకెక్కడుంది మనలో పరిశుద్ధత ఇంకెక్కడుంది మనలో పరిశుద్ధత ఏదో ఒక భయం ఎవరో ఏదో చెప్పారు దాని గురించి భయం మనలో పట్టి పీడేస్తూ ఉంది పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి బోధిస్తున్నటువంటి మాట ఏంటంటే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగానే ఉండడానికి ప్రయత్నం చేయండి ఉండండి అని కూడా ప్రభు జ్ఞాపకం నేను మిమ్మల్ని పిలిచిందే పరిశుద్ధులుగా ఉండడం కోరుకు పరిశుద్ధతకు మూలం ఏంటంటే ప్రార్థన ప్రార్థన లేకపోతే పరిశుద్ధత లేదు పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడలేదు ప్రభువుని చూడకపోవడం అంటే రాజ్యం లేదు ఇంకా పరలోక రాజ్యం లేదు నిజంగా మన జీవితాలు పరిశుద్ధంగానే ఉన్నాయా పరిశుద్ధంగా లేవంటే ప్రార్థన కోల్పోయాం మనం అందువల్ల పరిశుద్ధతను కోల్పోయాము వ్యర్థమైన మాటలు పనికిరాని మాటలన్నీ మన నోటి నుంచి ఉచ్చరిస్తున్న మాట్లాడుతున్నా వస్తున్నాయి అని అంటే కనుక మన నోటి నుంచి పరిశుద్ధమైన మాటలను కోల్పోయాం పరిశుద్ధమైన మాటలు ఎందుకు కోల్పోయాం అంటే కనుక ప్రార్థన లేదు ఒకవేళ ప్రార్థన ఉన్నా నేను గంటసేపు చేస్తున్నానండి అన్న రెండు గంటలు చేస్తున్నానండి అన్న నీ అవసరాల కోసమే చేస్తుండొచ్చేమో శరీర సంబంధమైన అక్కరల కోసమే చేస్తుండొచ్చేమో శరీర సంబంధమైన పనుల కోసమే చేస్తుండొచ్చేమో మిగిలిన వారు పరిశుద్ధులు అవ్వాలని మిగిలిన వారు ప్రార్థనా పరులు అవ్వాలని మిగిలిన వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి చేరాలని నీ జీవితంలో భారం కలిగి ప్రార్థన చేస్తున్నావా దేవుడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూడండి ఎవరైనా నాయకులు వచ్చారు లేదంటే ముఖ్యమైన వ్యక్తులు ఎవరు వచ్చారు మన దగ్గరికి వాళ్ళ దగ్గర వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ మీకు ఏం కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు ఏది పడితే అది అడిగేయం ఏది ఇంపార్టెంటో ఏది ప్రాముఖ్యమో అలాగే ఏది పెద్దదో వచ్చిన వారు చేసేటువంటి దాన్ని బట్టి మనం ఏం చేస్తాం వాళ్ళని అడుగుతుంటాం వాళ్ళు బాగా పెద్దవాళ్ళు అనుకోండి అంటే బాగా ధన్వంతులు లేదంటే బాగా చేయగలిగినటువంటి వారు బాగా పలుకుబడగలిగినటువంటి వారు అయితే వాళ్ళని అడిగేది ఏమడుగుతాం ఏది పెద్దదో దాన్ని మనం ఖచ్చితంగా అడుగుతుంటాం ఏమంటే ఫలానాది కావాలి అని చెప్పేసినాడు ఎందుకంటే వాళ్ళు చేయగలరు అనేటువంటిది అంటే వాళ్ళ స్థితిని బట్టి మనం అడుగుతుంటటం మిగిలినవన్నీ కూడా అడగం మిగిలినవన్నీ అడగము మరి దేవుణ్ణి ఏమి అడుగుతున్నాం మనం ఏది ప్రాముఖ్యమో అది అడగడం మానేసి వేస్ట్ వ్యర్థమైనవన్నీ అడుగుతున్నాం ప్రాముఖ్యమైనవేమో మనుషుల్ని మనుషులను అడుగుతున్నాం అదే మనం చేసినటువంటి పని అందువల్ల మనం చాలా నష్టపోతూ ఇబ్బంది పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాం పరిశుద్ధత లేదు అంటే ప్రార్థన ఎట్లా చేయాలో ఎవరితో ఏం మాట్లాడాలో మనకు అర్థం కావట్లేదు దేవుడి కంటే ప్రాముఖ్యమైన వీరి లోకాలు ఎవరు కూడా లేరు యోసేపు తన పరిశుద్ధత కోసం ప్రాణాలకు తెగించి మరీ ఒంటరి వాడయ్యాడు ప్రాణాలకు తెగించి తన పరిశుద్ధత కోసం తన పరిశుద్ధత కోసం జైల్లో కూడా వహించుకోగలిగాడు జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు ప్రాణాలు కోల్పోవడానికైనా సిద్ధపడ్డాడు శిక్ష అనుభవించడానికైనా సిద్ధపడ్డాడు కానీ పరిశుద్ధత మాత్రం కోల్పోలేదు ఉన్న మాటను చెప్పడానికి తన అన్నయ్యల దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ మరి ఎవరి దగ్గర కూడా భయపడలేదు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడేవాడు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటా ఉన్నాడు ప్రార్థనాపరుడు కాబట్టి ప్రార్థనా పరుడు ప్రార్థనా పరులు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి పరుల యొక్క రాజ్యానికి మన జీవితాలు మనం చేరగలుగుతూ ఉంటాం అనేటువంటి విషయం ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఐరోపా అట్లాగే ఆసియా ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో అడవుల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఆ యొక్క ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి యొక్క ఏమంటే అవి పిల్లులు ఉంటాయన్నమాట ఎర్మైన్స్ అని చెప్పేసినవి ఒక రకమైనటువంటి యొక్క జాతి పిల్లలు ఉంటాయి అవి ఒక కాలంలో వాటి యొక్క జూలు ఉంటుంది వాటికి ఎక్కువగా ఆ జూలు బాగా పెరుగుతుంది ఆ జూలు ఎట్లా ఉంటుంది అంటే చాలా తెల్లగా ఉంటాయి అనమాట అండి అవి ఆ పిల్లలు లోపల సుమారుగా మంచి ప్రాంతాల్లో వాటిలో ఉంటూ ఉంటాయి అది లోపలికి దాక్కుంటూ ఉంటాయి అనమాట ఎక్కువగా లోపల ఉంటూ ఉంటాయి బయటకు రావు ఒకవేళ బయటకు వచ్చినట్టే కనుక ఎంత నీట్గా అంటే చిన్న మరక కూడా దాని ఆ జూలు కూడా అంటుకోనివ్వు అంత నీటుగా ఉంచుకుంటాయి అంత నీటుగా ఉంచుకుంటాయి చిన్న మరకు కూడా ఉండడానికి లేదు అనుకుంటాయి ఆ జూలుని మనుషులు సొంతం చేసుకోవడానికి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే వేటగాళ్ళు వేటగాళ్ళు ఏం చేస్తారంటే వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ చాలా వేగవంతమైనవి ఎవరికి కూడా దొరకవు ఒకవేళ వాటి రంధ్రాల్లోనికి వాటి ఆ గుహల్లోనికి వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని పట్టుకోవడం ఎవరి తరం కాదనమాట బయట ఉండగానే వాటిని పట్టుకోవాలి కానీ బయట ఉండగా పట్టుకోవడం వాటికి సాధ్యం కాదు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అవి బయటకు రావడం చూసి ఆ వేటగాళ్ళు ఏం చేస్తారనంటే వాటి యొక్క కంతల లోపలికి వెళ్ళేటువంటి యొక్క ఆ రంధ్రాలకి వాటి ద్వారాలకి బురద మట్టి వీటిని పూసి అక్కడక్కడ చుట్టుపక్కన ఆ బురద చల్లేసి వెళ్ళిపోతారు బయటకు వచ్చేసిన తర్వాత అవి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ చుట్టూరు కూడా బురద రాసేసి చల్లి వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోయిన తర్వాత బయట అవి కనబడతా ఉంటాయి కదా వీటి యొక్క వాటికి రాసేసిన తర్వాత బయట కనబడిన తర్వాత ఆ వేట కుక్కల్ని వదులుతారు అన్నమాట వాటిని పట్టుకోవడానికి అవి పరిగెట్టినప్పుడు పరిగెట్టి పరిగెట్టినప్పుడు వేగంగా ఏం చేస్తాం ఇప్పుడు మనం ఎక్కడికైనా తప్పించుకోవడం కూడా ఎక్కడికి వెళ్తాం ఏదో ఒక ఇంట్లోకి మన ఇంట్లోనికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అక్కడ కూడా వాటి రక్షణ కోసం వాటి ప్రాణాలు రక్షించుకోవడం కోసం వాటి ఇంటికి ఆ గుహల దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు చాలా వేగంగా వచ్చిన తర్వాత అక్కడ మురికిని చూసి ఆ మట్టిని చూసి ఇది కనుక తగిలితే నా జూలంతా కూడా మురికి అయిపోతుంది మట్టి అయిపోతుంది అని చెప్పేసి అని లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోతాయి ఈ లోపల వచ్చి ఆ కుక్కల బారిన ఆ వేటన ఆ మెడకు అంటే వాటి బారిన పడిపోయి ప్రాణాలైన కోల్పోతాయి కానీ మురికి మాత్రం అంట ని అంటే ఏంటంటే పరిశుద్ధత కోసం వాటి నీట్నెస్ వాటి యొక్క పవిత్రత కోసం ప్రాణాలే విడిచిపెడేస్తాయి కానీ చిన్న మురికి కూడా వాటి శరీరానికి ఆ అంటకుండా కాపాడుకుంటూ ఉంటాయి చచ్చిపోయే బదులు దాని లోనికి వెళ్ళిపోవచ్చు కదా కానీ ఎల్లో ఎందుకంటే మురికి మలిని మైపోయి లోపలికి వెళ్ళాలని చెప్పేసి అవి అక్కడే ఆగిపోతుంటాయి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం క్రైస్తవులు ఎంతమంది పాపన్నింటించుకొని తిరగట్లేదు ఎంతమంది పరిశుద్ధత లేకుండా తిరగట్లేదు కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడం వల్లే ప్రార్థన ఉంటే నిజంగా పరిశుద్ధమైన జీవితం ఆటోమేటిక్గా ప్రభువు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు పాపము పరిశుద్ధులు ఒక ప్రయత్నం చేస్తూ ఉండాలి మనం ఎప్పుడు కూడా పాపం అనే దరిదాపుల్లో కూడా రాదు వాక్యము నా పాదములకు దీపముగా ఉంది అట్లాగే నా కనులకు వెలుగుగా ఉంది అని దావీదు చక్కగా వాక్యం గురించి మాట్లాడుతుంటారు వాక్య ధ్యానం లేకపోవడం వల్ల వాక్యం మనం చదవకపోవడం వల్ల వాక్యాన్ని మనం వినకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఈ లోక సంబంధమైన పాపంలో మనం పడిపోయి ఏదో ఒక మాటల్లోనో క్రియల్లోనో తలంపుల్లోనో చూపుల్లోనో మనం ఈ లోకంలో పాపంలో పడిపోయి మనం ఏం చేస్తున్నాం అంటే అపవిత్రతను సంపాదించుకుంటున్నాం పరిశుద్ధతను కోల్పోతున్నాం పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హతను మనం కోల్పోతున్నాం ఆలోచన చేద్దాం దేవుని రాకడొస్తే మనం పరిశుద్ధంగా ఉన్నామా అపవిత్రంగా ఉన్నామా పరలోకం వెళ్ళడానికి మనం పరలోకం వెళ్ళడానికి అసలు మనకు అర్హత ఉందా దేవుని యొక్క రాకడ సమయానికి ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే వాక్యానికి వ్యతిరేకంగా చాలా సార్లు మనం ఉంటా ఉన్నాం అందుకనే ప్రభు మన విషయమే చాలా బాధపడతా ఉన్నాడు నీ పరిశుద్ధత ఏమైంది ఆయన నీతిమంతుడు కాబట్టి మనల్ని నీతిమంతులుగా ఉండమంటున్నారు ఆయన శ్రమ పడ్డారు మనకంటే ఎక్కువ శ్రమ పడ్డారు ఆయన కష్టపడ్డారు ఆఫ్రికా జీవులు ఆ యొక్క ఆ ఎర్మైన్స్ తన వాటి ప్రాణాలు కోల్పోవడానికి ఇష్టపడుతున్నాయి కానీ మలినం అంటుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు అవసరమైతే మన ప్రాణాలైనా కోల్పోవాలి కానీ అబద్ధాన్ని మాట్లాడడానికి పాపం మనం అంటించుకోవడానికి ఎట్టి పరిస్థితులు ప్రయత్నము చేయకూడదు మన ప్రాణం కోల్పోయినా పర్వాలేదు నిజమైన క్రైస్తవ జీవితం అది అలా రావాలంటే భారం కలిగి మన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగలం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం అంటే మన వ్యక్తిగతంగా దేవుని సమధిలో మొరపెట్టగలం సాతనుడు ఎలాగైనా శోధిస్తాడు ఎలాగైనా మనల్ని పరిగెత్తిస్తాడు ఎలాగైనా మనకి ఏదో ఒక చిన్న మరక అంటించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు మనం అనుకుంటూ ఉంటాం నిజానికి ఆ మరక అంటుకుంటే ఒక విధంగా అది రక్షించబడినట్టే ఆ పిల్లి ఆ ఎరుమైన అది రక్షించబడినట్టే చిన్న మరక అంటుకుంటే కానీ ఆ మరక మాత్రం దానికి అలాగే ఉండిపోతా ఉంది అలా ఒక విధంగా చెప్పాలంటే పాపంతో బ్రతికిన బ్రతుకు ఎంతకాలం ఉన్నా సరే ఏంటి ప్రయోజనం అందుకని ఈ లోకంలో సామెత ఉంటుంది కదా కాకిలాగా కలకాలం బ్రతికేదానికంటే హంసలాగా ఆరు నెలలు బ్రతకడం మేలు శ్రేష్టం అని చెప్పేసి మాట్లాడుతుంటుంటారు మరక నుండి ఎన్ని సంవత్సరాలు జీవించినా ఎన్ని సంవత్సరాలు మన క్రైస్తవులుగా ఉన్నా ఎన్ని సంవత్సరాలు మనం సువార్త ప్రకటించిన ఎన్ని సంవత్సరాలు మనం ప్రేమ చూపించే వారంగా ఉన్నా ఎన్ని సంవత్సరాలు మనం దాన ధర్మాలు చేసే వారంగా ఉన్నా అపరిశుద్ధంగా ఉండి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు ఏంటి ప్రయోజనం ఏం ప్రయోజనం లేదు కదా అందుకే ప్రభు అంటున్నారు నీ ప్రార్థన జీవితాన్ని కోల్పోయావు అందువల్ల నీ పరిశుద్ధతను కూడా కోల్పోయి నేను ప్రార్థనే చేయట్లా అని అనుకుంటున్నాను నీ హృదయం ఎప్పుడో చెడిపోయింది దానివల్ల పాపము నీ హృదయంలోనికి ప్రవేశించింది ఆ పాపము నీకు తెలియకుండానే క్రమక్రమంగా నీకు మలినాన్ని పూర్తిగా పూసేస్తా ఉంది కొంచెం మురికి కొంచెంతోనే ఉండదు కదా పూర్తిగా మురిగంత అయిపోతుంది ఈరోజు చాలామంది కుటుంబాల్లో చాలామంది కుటుంబాల సమస్యలకు కారణం ఏంటంటే అబద్ధాలు చెప్పడం వల్లే పాపము అబద్ధం పాపము అబద్ధం అనే మరక వాళ్ళకి అంటుకోవడం వల్ల అది వాళ్ళు ఆ పర్వాలేదులే పర్వాలేదు అనుకోవడం అబద్ధం ఒకటి 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 పేరుకి పోయి పేరుకుపోయి ఆ మురికి క్రమక్రమంగా పూర్తిగా పాపం మయం చేసేస్తూ ఉంది కానీ జ్ఞాపకం చేసుకో చిన్న మరకున్న మరకపడినట్టే మరక పడినట్టే పూర్తిగా మరకొన్న మరక పడినట్టే చిన్న మరకొన్న మురికి వాళ్ళమే మనం పూర్తిగా మరకొన్నా మురికి వాళ్ళమే మనం చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపం పాపమే ఈ పాపానికి కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడమే పాపానికి కారణం పరిశుద్ధత లేకపోవడమే ప్రార్థించగలిగితే దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలో ఆ స్థలంలో ఖచ్చితంగా నిన్ను ఉంచుతాను ఎలా నడిపించాలి ప్రభు ఆ విధంగా ఆయనే పడిపోకుండా నీ చేయి పట్టుకొని నడిపించగలరు ఏసు ప్రభుని చూసి నడిచినంత సేపు కూడా శిష్యుడు మునిగిపోలేదు నాయన ఎందుకు అవిశ్వాసంతో ఉన్నావు ఎందుకు సందేహపడితివి అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎందుకు నువ్వు అనుమానపడ్డావు ఈరోజు మనం కూడా చాలా సందర్భాల్లో నేను ప్రభువుని చూస్తున్నాను కానీ ప్రభువుని వెంబడిస్తున్నాను కానీ ఏదో ఈ మాట మాట్లాడేశాను అని అనుకుని సమర్థించుకోవడానికి ఏమాత్రం కూడా వెళ్ళేదు చాలా చాలా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రా పాపాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి కోపాన్ని మానవు అని చెప్పేసిన ప్రభు వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది కాబట్టి పరిశుద్ధత లేకపోతే మన ప్రభువుని చూడలేము అంటే పరలోకానికి చేరలేము పరలోకానికి వెళ్తేనే మనం ప్రభువుని చూడగలిగేది ఇంకొక ఆప్షన్ ఉందండి మనకు తెలిసినటువంటి యొక్క ధనవంతుడు లాజర్ యొక్క వృత్తాంతంలో ప్రభు జ్ఞాపకం చేస్తారు ధనవంతుడు నరకంలో ఉండి ప్రభువుని చూస్తున్నారు కానీ ఏంటి ప్రయోజనం ఏంటి ప్రయోజనం చాలామంది ఒకవేళ ఆలయాన్ని చూడవచ్చు దూరం నుంచి మందిరాన్ని చూడొచ్చు దూరం నుంచి వాక్యాన్ని వినొచ్చు ఏంటి ప్రయోజనం ఎక్కడ ఉండాలి మనం దేవుని మందిరంలో ఉండాలి అయ్యో పాలన దగ్గర ఎక్కడో చక్కగా మంచి పెట్టక ఆహార పదార్థాలు భోజనాలు పెడుతున్నారంట అని చూస్తూ ఉంటే సరిపోదు కదా ఆకలితో కడుపు మార్చుకోవడం కాదు చూడడం కాదు వినడం కాదు తెలుసుకోవడం కాదు కరెక్ట్ కాదు అక్కడికి వచ్చి భోజనము చెయ్యగలగాలి నీ ప్రార్థనా జీవితం నువ్వు దేవుడికి మరుపు ఎడితే నన్ను అడుగుము జనమునికి స్వాస్యముగా ఇస్తానంటారు దేవుడు ఏ లోక సంబంధమైన అయిన చిన్న చిన్నవండి నువ్వు నా పని చెయ్యి నేను నీ పని చేస్తాను ఖచ్చితంగా నువ్వు నాతో మాట్లాడు నేను నీతో మాట్లాడుతూనే ఉన్నాను కదా అని చెప్పేసి ప్రభు అంటున్నారు ఎవరైనా సరే ముందు వాళ్ళు కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదండి నేనే అంటారు కానీ ప్రభువే ముందు మనతో మాట్లాడుతున్నారు మనమే దేవుడితో మాట్లాడలేని స్థితిలో అంట ప్రభు ఆ సమయం లేదు నాయన ఫోన్ చూడడానికి సమయం ఉంటుంది టీవీ చూడడానికి సమయం ఉంటుంది కబుర్లు చెప్పడానికి సమయం ఉంటుంది అక్కడ ఇక్కడ కూర్చోడానికి సమయం ఉంటుంది పనికి వెళ్ళడానికి సమయం ఉంటుంది ప్రతిదానికి సమయం ఉంటుంది మనం ప్రయాణాలకు సమయం ఉంటుంది దేవుడితో మాట్లాడడానికి మనకు సమయము లేదని సమయాన్ని తగ్గించేసుకుంటా ఉన్నాం అందుకు మన పరిశుద్ధతను కోల్పోయేది అందుకాదు మన పరిశుద్ధత నుంచి దూరం అయిపోయేది ఆ పరిశుద్ధత కోసమే చావు దగ్గరకు కూడా వెళ్ళి ఆ పరిశుద్ధత వీలువే అందరికీ తెలియజెప్పాడు యోసేపు భక్తుడు చావు వరకు కూడా వెళ్ళి పరిశుద్ధంగా ఉన్న కారణం చేత నీతిమంతుడిగా ఉన్న కారణం చేత వేటికి లోపడిపోకుండా ఉన్న కారణం చేత ధనాపేక్ష కానీ లేదంటే ఇంకొక శరీరాపేక్ష కానీ లేదంటే సహోదరు యొక్క ప్రేమ విషయంలో కానీ ఏ విషయంలో కూడా బందీగా ఉండకుండా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టి జైల్లో ఉన్నాడు ఒక బా ఒక మాట చెప్పాలంటే మనం అనుకుంటా ఉంటాం కదా ఈ లోకంలో మాట మాట్లాడే ప్రకారం చెప్పకూడదు తిన్నాడు అయినా సరే తన పరిశుద్ధతను కోల్పోలేదు దేవుని యొక్క దేవుడు మల్లా సింహాసనం ఎక్కించాడు హెచ్చించాడు ఉన్నతమైన స్థానంలో హెచ్చించాడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ దినాన్ని కరువు ప్రాంతం నుంచి కరువు దేశం నుంచి విడిపించబడ్డారు అని అంటే కారణం ఇతని పరిశుద్ధతే యోసేపు యొక్క పరిశుద్ధతే తన కుటుంబాన్ని పోషించింది కరువులో పోషించింది అదే తన సహోదరుల యొక్క అపవిత్రత తన సహోదరుల యొక్క అపవిత్రత ఏమైందో తెలుసండి వాళ్ళని కరువుకి గురి చేసింది కరువుకి గురి చేసింది అక్కడికి వెళ్ళి బానిసలుగా పని చేసుకునే స్థితికి గురి చేసింది కానీ యువసేపు పరిశుద్ధత బానిసలుగా ఉన్న వారిని ఎట్లా చేసిందంటే ఒక విధంగా ఉన్నతమైన స్థానంలో సింహాసనాసీనులుగా చేసే విధంగా చేసింది అది పరిశుద్ధతకని అపరిశుద్ధతకని ఉన్న తేడా ప్రార్థనకి ప్రార్థనలు లేమికి ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం కాబట్టి మనం ప్రార్థించాలి దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఇంకా పరిశుద్ధంగా దేవుడు చేస్తూ ఇంకా అనేక మందిని మనం పరిశుద్ధంగా మార్చడానికి అనేక మందిని పరిశుద్ధులుగా తీర్చడానికి అనేక మందిని మనం నూతనమైనటువంటి ఆత్మల్ని రక్షించడానికి ప్రభు పాద సన్నిధిలో నడిపించడానికి ముందు మనం పరిశుద్ధతను కలిగి ఉండగలగాలి మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి మన కుటుంబీకులు రక్షించబడడానికి మన బంధువర్గం రక్షించబడడానికి మన స్నేహితులు రక్షించబడడానికి మనలో పరిశుద్ధత చూస్తున్నారా వాళ్ళు పరిశుద్ధత చూడగలిగితే నీలో నీ బ నీ వారందరిని కూడా దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరికి నడిపిస్తాడు యోసేపు దగ్గర కుటుంబాన్ని నడిపించలేదా నడిపిస్తాడు యోసేపు పరిశుద్ధం అన్న విషయం ఎప్పుడు తెలిసింది వాళ్ళకి యోసేపుని సింహాసనం మీద చూసిన తర్వాత తెలిసింది యోసేపుని సింహాసనం మీద చూసిన తర్వాత తెలిసింది అప్పుడు దాకా తెలియలేదు చివరి దినాల్లో ఎప్పుడో మన కుటుంబీకులకు కూడా నీ కుటుంబీకులకు కూడా నీ కుటుంబానికి కూడా నీ బంధువులు కూడా నీ భర్తకి నీ భార్యకి నీ పిల్లలకి ఎవరికైనా సార్ నీ తల్లిదండ్రులకి నీ యొక్క అక్క చెల్లెలకి ఎవరికైనా సరే నీ పరిశుద్ధత తెలుస్తుంది ఎప్పుడు తెలుసా నిన్ను దేవుడు ఒక సింహాసనం మీద కూర్చుండి పెడతాడు నిన్న ఒక సింహాసనం మీద ఎక్కిస్తాడు నేను దేవుడు ఉన్నత స్థలములపైన పైన ఆశీలుగా చేస్తారు అప్పుడు దేవుడు నీ యొక్క పరిశుద్ధతను వారందరికీ కూడా బయలుపరుస్తారు చూపిస్తారు ప్రియరా కాబట్టి దేవుని వాక్యంలో రాయబడుతున్న ప్రకారంగా ఇదే జ్ఞాపకం చేసుకోవాలి బిలాము బాలాకుల యొక్క వృత్తాంతంలో సంఖ్యాకాండంలో ఇరవై రెండో అధ్యయం ఇరవై ఐదో వచ్చిన రాయబడుతుంటుంది కదా పారిపోతున్నాడు శపించడానికి ఇస్రాయేల్ ప్రజలు వెళ్తున్నాడు బిలాము బాలాకు చెప్పిన మాటకి వెళ్తా ఉన్నాడు గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు వెళ్తా ఉంది ఎదురుగుండా దేవుని యొక్క దోత ఖడ్గం పట్టుకొని నించోవడం గాడిద చూసి గాడిద తోటలోనికి పారిపోతా ఉంది పరిగెడతా ఉంది ఏ ఇటు పరిగెడుతుంది ఏంటి అని చెప్పేసి నేను చాలా గట్టిగా కొట్టాడు ప్రవక్త గట్టిగా కొట్టాడు సరే అని వేరే మార్గంలో తీసుకుని వెళ్తా ఉంది వేరే మార్గానికి మళ్లించాడు ఆయన పక్క నుండి పైనుండి ఆ వేరే మార్గానికి మళ్లించినటువంటి ఆ వ్యక్తి ఆ ప్రవక్త ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అది ఇరుకుగా ఉంది ఆ ఇరుకులో కూడా దేవుని యొక్క దోత ఖడ్గం పట్టుకొని నిలబడ్డా భయం వేసి కాలు గోడకి అదిమింది అని చెప్పేసి రాయబడతా ఉంది భయం వేసి అక్కడికి వెళ్ళి సడన్ బ్రేక్ వేసి పడిపోయినట్టుగా అక్కడికి వెళ్ళి ఒకేసారి దేవుని యొక్క దోతని ఖడ్గంతో చూసి భయపడి వెంటనే ఒక్కసారి కాలు నొక్కినట్టుగా అనిపించగానే వెంటనే ఏమైందంటే చాలా గట్టిగా కొడతా ఉన్నాడు ఒక మాట అంటే ఒక పరిశుద్ధుడు పరిశుద్ధతను కోల్పోయినప్పుడు సాధారణమైనటువంటి యొక్క పశువుతో జంతువుతో కూడా దేవుడు నోటితో కూడా తెరిచి వాటి నోటి తెరిచి ఇతని అపవిత్రత గురించి మాట్లాడుతుంది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం చాలాసార్లు పరిశుద్ధతను కోల్పోతూ ఉంటుంటాం ఎవరైనా వచ్చి చెప్తున్నప్పుడు నువ్వే నాకు చెప్పేది అనొద్దండి ఏమో అను నిజమేనేమో నేను ఆ విధంగా చేస్తానేమో క్షమించండి అని చెప్పిస్తుందని మాట్లాడగలిగే వారేం ఉండగలగాలి ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందే వారంగా ఉండగలగాలి లేదంటే మనలో ప్రార్థనా జీవితం లేదని అర్థం మనం ఒప్పుకోలేకపోతున్నా విడిచిపెట్టలేకపోతున్నా మాట్లాడలేకపోతున్నాం అంటే మనలో ప్రార్థనా జీవితం లేదని కోల్పోయామని అర్థం అంతటి ప్రవక్తే గొప్పవాడైనటువంటి ప్రవక్త పరిశుద్ధను కోల్పోయేటువంటి ఒక సందర్భం వచ్చింది ధన అపేక్షతోనో లేదంటే అధికారాపేక్షతోనో లేదంటే వేరే వేరే ఏదైనా కావచ్చు అక్కడికి వెళ్ళి తర్వాత దేవుడు ఏది మాట్లాడిస్తే అది మాట్లాడేవాడు అంతేగాని ఏదైనా కావచ్చు ఈ పర్వతం కదా లేదంటే అక్కడికి రా అక్కడ ఎక్కువ అక్కడి నుంచి చూడు ఎక్కడి నుంచి దేవుడు ఏమైనా చెప్పించి మాట్లాడేవా దేవుడు ఏమైనా చెప్పించి మాట్లాడా దేవుడు ఏమైనా చెప్పించమనేటువంటి వాడు పరిశుద్ధుడైన దేవుడు వా పరిశుద్ధుడు అదే కదా కొన్ని కోట్ల దేవదూతలు పరలోక్కలు ఏం మాట్లాడుతుంటాయి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములు ఆ పరిశుద్ధ స్థలంలోనికి మనం చేర్చబడాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి మనం పరిశుద్ధంగా ఉండాలంటే మన ప్రార్థనా జీవితం చాలా అవసరం మన ప్రార్థనను కోల్పోతే కనుక మనం పరిశుద్ధతను కోల్పోయాం మన ప్రార్థన కలిగి ఉండాలి మనం ప్రార్థన చేయాలి మన దేవుని సన్నిధిలో మరపెట్టాలి అప్పుడే మనం ఏం కలిగి ఉంటాం పరిశుద్ధతను కలిగి ఉంటామని చెప్పేసి ప్రభు మనకి తెలియజేస్తున్నారు పిల్లరా ప్రార్థన చేసుకుందాం తల్లి మంచి కలిపూసుకుందాం దేవుడు ఆయన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి రీతిగానే తల్ల వంచి కలుమోసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించినటువంటి దాని చెప్పన